లేదనేది కూడా విశ్లేషిస్తున్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే కలెక్టరేట్ స్పెషల్ కేసే బుక్ చేయకూడదుగా. ఎందుకు బుక్ చేయాలి? అధికారం ఉంది, మంత్రిగా ఉన్నాను నేను, వాళ్ళతో మాట్లాడి ఉంటే అసలు కేసే బుక్ కాదుగా. లేదు పట్టుకున్న తర్వాత మాట్లాడినా కూడా కేసు బుక్ కాదుగా. ఎక్కడన్నా నా జోక్యం ఉందని చెప్పి చెప్పానని నేను వెళితే ఎవరితో మాట్లాడినట్టుగా రుజువు చేయమని నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా. నేను నెల్లూరు జిల్లా ఎస్పీ, కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయలే, ఒక్కసారి మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కాకపోతే ఎవరినైనా అడగండి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఎస్పీ ఏమనుకుంటాడు, ఒరే నాతో మాట్లాడతా ఈ మాట చెప్పాడని అనుకోవచ్చు. ఆన్ రికార్డ్ చెప్తున్నా మీడియా ముందు, నెల్లూరు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయలే, ఒక్కసారి మాట్లాడలే. నేను నువ్వు నీ నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, చిన్న స్థాయి ఎస్ఐల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో అంటే అంటే నీ ఉద్దేశం ఏంది? ఎన్నికలు నీ ఎన్నికలు నువ్వు చేసుకోలేకుండా నీ ఓటమి ఖరారైంది. నువ్వు అందుకని నువ్వు ఏమి చేసావో చెప్పుకోలేక అవతల ఉండ మీద నిందలు వేసి, అవతల ఉండ మీద విమర్శలు చేసి నువ్వు బతకాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. నీ పరిస్థితి ఏంది? మన చంద్రబాబు చెప్పాడు, చంద్రబాబే పరోక్షంగా నీ సమక్షంలోనే సోమిరెడ్డి ఓడిపోయాడు అని ప్రకటించిపోయాడు. ఎందుకు ప్రకటించాడు? ఆడ జనవరి రాదు కాబట్టి ఆ కడుపు మంటతో ప్రయత్నం చేసాం వేరే అభ్యర్థుల్ని, దొరకలేదు. ఈ లోపల సోమిరెడ్డి బలమైనటువంటి అంటే ఎవరు లేనప్పుడు నువ్వు బలమైనటువంటి అభ్యర్థివా? చంద్రబాబు చెప్పిన మాట అదే కదా, అభ్యర్థుల కోసం అన్వేషించాం, సోమిరెడ్డిని హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఉండమన్నాం. సరే ఉన్నటువంటి వాళ్ళలో బలమైనటువంటి అభ్యర్థి అంటే ఇంకెవరు లేరు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు నువ్వే దొరికావు కాబట్టి నీకు ఇచ్చావనేటువంటి మాట నర్మగర్భంగా వ్యాఖ్యానించిపోయాడు మీటింగ్లో. బహిరంగ సభలో చెప్పేసిపోయిన మాట అదే ఆయన, నువ్వేమి స్క్రిప్ట్ ఇచ్చావని తెలియదు ఆయన చెప్పింది అది. కాబట్టి నువ్వు మనం చెప్పావు ఎక్కడో, నేను మీడియాని తీసుకుని వస్తాను, నువ్వు రా. ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు సభ పెట్టినటువంటి స్థలం, ఈరోజు నీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్లో ఈ సభ బాగా జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో సభ జరిగితే ఎంతమంది రావాలా? నీ స్థాయికి తక్కువ స్థాయి వేసుకుందాం నీది. నియోజకవర్గానికి ఒక 5000 మందిని చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలా పడలేదా? ఈరోజు 29 దాకా సమయం ఉంది, మనం వెళ్ళి కొలద్దాం ఎంతమంది మనుషులు పడతారో చూద్దాం. నువ్వు అన్నట్టుగా బ్రహ్మాండంగా జరిగిందన్నావు కదా, 5000 మంది ఆ సభకు వచ్చినట్టుగా రుజువు చేస్తే నేను 29వ తేదీ విత్డ్రా చేసుకుంటున్నాను నామినేషన్. నామినేషన్ లోపల విత్డ్రా చేసుకుంటే నీకు ఓపెన్ ఛాలెంజ్, వెళ్ళి ఆ స్థలం ఎంత ఉందో చూద్దాం, ఎంతమంది నిలబడతారో చూద్దాం. ఓ నియోజకవర్గ స్థాయిలో నువ్వు పెట్టినప్పుడు నేను చెప్పా 1000 మంది కూడా రాలేదని చెప్పా. నువ్వు బ్రహ్మాండంగా జరిగిపోయింది, దాని గురించి ఇంకా తిరుగులేదన్నావు. నీకు వచ్చినటువంటి మంది ఎంతమంది వచ్చారో చూపించు, లేదు 4000 మందిని చూపించు. పని అదేనా చెయ్యి, 4000 మంది వచ్చారు నేను రుజువు చేస్తానని చెప్పి చెప్పు. నీ బ్రతుక్కి మనుషులు లేరు. ఒక నియోజకవర్గంలో ఒక చిన్న సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు సమావేశం, మామూలుగా మనం సమావేశం పెట్టిన దానికన్నా తక్కువ జనం వచ్చారు నీకు. చంద్రబాబు నాయుడు గంట సేపు వెయిట్ చేశాడు పాపం జనం లేక. ఇవన్నీ వాస్తవాలా కాదా? నీలాగా నీతిమాలైనటువంటి వ్యవహారాలు నీతిమాలైనటువంటివి చేయము. అందుకే ఈరోజు జనాల్లోకి పోతే జనాలు చెప్తున్నారు నీ గురించి, బుర్రకథలు చెప్పినట్టు చెప్తున్నారు గ్రామాల్లో తమరున్నప్పుడు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి కోటలో ఉండేటప్పుడు ఆయనకి ఎవరన్నా శత్రువులు వస్తారేమోనని కావల దగ్గర ఆయన రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందుకనే దానికి కావలేని పేరు వచ్చింది. దాని పాపం ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి ఎంత ముద్దుగా వాడుకున్నాడంటే, బయట జిల్లాల నుంచి ఎవరన్నా మిల్లర్లు కానీ ఖాళీ బస్తాలు వేసుకొని వస్తే లారీల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని అక్కడ పెట్టి రవాణా శాఖ అధికారుల్ని, వాళ్ళకి ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు, ఫిట్నెస్ లేదని చెప్పి ఆ బళ్ళని పక్కన పెట్టించావు. అదుపు తెప్పేదన్న ఒకటి కానీ వచ్చి లారీలో తీసుకువెళ్తే ఆ లారీ ఓవర్ వెయిట్ ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టించావు. 50 కోట్ల రూపాయలు స్థానికంగా ఉండేటువంటి రైస్ మిల్లర్ల దగ్గర, ధాన్యం దళాల దగ్గర, వ్యాపారుల దగ్గర తీసుకుని మీరందరూ రింగే దోచుకోండి, బయట నుంచి నేను రాకుండా ఒక్క బండిని కూడా రానికుండా చేస్తానన్నావు. 18300 పుట్టేదారు ఉంటే నీ బ్రతుక్కి నువ్వు ఆ రోజు ఎంత అమ్మిందనేటువంటి దాని మీద సమాధానం చెప్పు. నువ్వే చెప్తున్నావు 1000 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి చెప్పానని. ఈరోజు నేనున్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంత అమ్ముతున్నావు చెప్పు. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర కన్నా ఎంత తక్కువ అమ్మాయి? నేను వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్నప్పుడు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ అమ్మిందా లేదా? వ్యత్యాసమైంది. నువ్వు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నావు కాబట్టి, మేము మిల్లర్లను దరిచారనివ్వలేదు కాబట్టి, అండగా నిలిచాం కాబట్టి. కాబట్టి నీ బ్రతుకంతా అవినీతితో బ్రతికేటువంటి వాడివి, అవినీతమయమైనటువంటి వాడివి. నువ్వు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరలా ఏదో ఒకటి రకరకాలుగా మాట్లాడడం తప్ప ఎక్కడన్నా ఒక్క సబ్జెక్ట్ ఒక పాయింట్ మీద నువ్వు మాట్లాడగలుగుతున్నావా? లేదు. నువ్వేదో రకరకాల బ్రాండ్లు చెప్తున్నావు, నాకు ముందు దాకా అలవాటు లేదు. నీకు నిద్రలేస్తే ముందు దాకా అలవాటు ఉంది. లేదు, నీకు ముందు దాకా అలవాటు ఉందా లేదా అనేటువంటి చెప్పు. ముందు దాకా అలవాటు లేకపోతారా మన ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, తెలిసిపోద్ది కదా.
నీకు ముందు తాగే అలవాటు ఉందా లేదా? లేదు అనుకుంటే నువ్వు రా, నేను ఇస్తా రెడీగా ఉండే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి. నాకు ముందు తాగే